అన్నయ్య అన్నయ్య ఇచ్చూడు, మీ ఆర్మీ పోస్ట్కి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది, 3 మిలియన్ వ్యూస్ అన్నయ్య. శైలు, చాలా మంది స్పాన్సర్షిప్ కూడా రెడీ అని మెసేజ్ చేస్తున్నారు. వావ్, ఒక్క రోజులో ఇంత రెస్పాన్సా? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను బాలు. మంచి పనికి దేవుడు ఎప్పుడూ సహకరిస్తాడని నేను చెప్పాను కదమ్మా. నిజం బామ్మగారు, వీళ్ల కష్టం వృధా కాలేదు. దేశాన్ని కాపాడుకోవడం అంటే దేశభక్తిని నిలబెట్టడమని ప్రూవ్ చేసా బామ్మది. మేజర్ గారి కళ నెరవేరబోతుంది, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన ఆశయం ఫలించి ఆయన ద్వారా పిల్లలు ఉన్నతంగా ఎదిగితే ఆ పుణ్యమంతా మీకేరా. ఇన్ని మంచి పనులు చేస్తున్నా మీకు పుట్టబోయే పిల్లలు నిజంగా అదృష్టవంతులు. అయితే నాకు పుట్టబోయే పిల్లలు కూడా అదృష్టవంతులేనండి. ఎందుకో? ఎందుకేంటండి, ఇంతమందికి వండి వడ్డిస్తుంటారు కదా, అది కూడా పుణ్యం పనే కదా. అయితే ఖచ్చితంగా నీ పిల్లలు డాక్టర్ అవుతారా? అలా ఎలా చెప్తున్నారండి? నీ వంటతో హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి కదెళ్ళి. నిద్రపోతున్నావా? ఇవాళ నానం మేమందో విన్నావా? మేం చేసేదంతా నీకే అంట. నువ్వు మా కడుపులో పుట్టడం నీ అదృష్టం అంట. అది నిజం కాదమ్మా, నువ్వు మళ్ళీ నా కోసం పుట్టడం నా అదృష్టం. నాన్న ఎప్పుడు నువ్వు చాలా మంచిదానివని చెప్తుంటాడు. నాకు తెలుసమ్మా, నువ్వు చాలా చాలా మంచిదనివి. అందుకే నీ కడుపులో పుట్టినందుకు నాకంత మంచి కుటుంబం, నన్నెంతగానో ప్రేమించే శైలు దొరికింది. నువ్వు కూడా త్వరగా వచ్చేస్తే మన ఇల్లు ఇంకా ప్రేమలతో అంతకు మించి సంతోషాలతో నిండిపోతుంది. అమ్మా, స్మాల్ రిక్వెస్ట్, నీకు పొట్టలో ఇబ్బందిగానే ఉంటుంది నాకు తెలుసు, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకో. నువ్వు ఇబ్బంది పడితే శైలు కూడా ఇబ్బంది పడుతుందమ్మా. పాపం తిన్నదంతా కక్కేస్తుంది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, నువ్వు హెల్తీగా ఉండేలా మంచి మెడిసిన్స్ తెచ్చుకుందాం సరేనా? ఎందుకంటే మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా నేను చూడలేనమ్మా. సర్లే, చాలా లేట్ అయింది, పడుకో. గుడ్ నైట్ అమ్మా. వెళ్ళొస్తాం మామయ్య, వెళ్ళొస్తాం వరుణ్. ఇంకో నెల రోజులు ఉండేళ్ళొచ్చు కదా బావా. నీదేం పోయింది మామర్ది, అక్కడ పొలం పనులు అన్నీ వదిలేసి వచ్చాను. ఇలా రావడం ఫస్ట్ టైం తెలుసా? పోనీ ఒక 4 రోజులు ఉండేళ్ళొచ్చు కదమ్మా. నేను అదే చెప్తున్నాను నాన్న, మళ్ళీ వస్తాం కదా మామయ్య. అయితే ఓ పంజే బావా, అక్కని ఇక్కడే వదిలేసి మీరు ఒక్కళ్ళే వెళ్ళండి. చిన్న మామర్ది, నీ లాజిక్ నాకు అర్థమైంది. మీ అక్కని ఇక్కడే వదిలేస్తే రాజు మీద బెంగతో 4 రోజుల తర్వాత మళ్ళీ నేను తిరిగి వస్తానైనగా. ఇదేదో బాగుంది, అలాగే చేద్దాం బావా. బాబు, బామ్మర్దు ఇద్దరూ కలిసి
నా భార్యని నాకు దూరంగా ఉంచే ప్రయత్నం మాత్రం చేయకండి ప్లీజ్. ఊరికి అన్నానులే బావా, అయినా మేం చెప్తే మాత్రం అక్క నీకు దూరంగా ఉంటుందా ఏంటి? అది నిజమేలే. ఇంతకీ రాజీ శైలు ఎక్కడ? వెళ్ళాలో వద్దాలని టాపిక్ మీద మనమే ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఆడవాళ్ళు టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడెండ్ అవుతుందో వాళ్ళకే తెలీదు. వస్తారులే బావా, వెయిట్ చేయి. ఇదిగో అమ్మాయి, ఈసారి ఇంటికి వచ్చేటప్పుడు పండంటి బిడ్డతో రావాలి. నువ్వొక మునిమనవణ్ణి, నువ్వొక మునిమనవరాల్ని నా చేతిలో పెట్టారంటే ఇక నా శేష జీవితం అంతా వాళ్లతో ఆడుతూ పాడుతూ గడిపేస్తాను. రాజీ త్వరగా బస్ టైం అవుతుంది. వస్తున్నా మామా. వెళ్ళొస్తాను మామా. రాజీ బయలుదేరుతామా? శైలు వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాను మామా. అక్క మళ్ళీ ఎప్పుడొస్తారని బావ నిందా నుంచి అడుగుతున్నా. ఇదిగో చిన్న బామర్ది, ముందు మమ్మల్ని అయితే వెళ్ళని, ఆ తర్వాత ఎప్పుడొస్తామో చెప్తాం. జాగ్రత్త అక్క, బావేమన్నా ఇబ్బంది పెడితే చెప్పు. నా సంగతి ఎందుకులే బామర్ది మధ్యలో. ఫస్ట్ నువ్వు మా చెల్లిని జాగ్రత్తగా చూసుకో. నా కోడలు బయటకు వచ్చాక నీ అల్లుడిని ఇక్కడే వదిలేసి వెళ్తాను. అన్నయ్య బావ మామూలుడు కాదు, కడుపులో ఉండగానే సంబంధం కలిపేస్తున్నాడు. మరి నా తమ్ముడి బిడ్డ నా ఇంటి కోడలు కాకుండా ఎక్కడికి పోతుంది? బాగా చెప్పావమ్మా. రాజీ వెళ్దామా, టైం అవుతుంది. వస్తాం బాబాయ్, వస్తాం బాలు. మంచిదమ్మా. వరుణ్ అక్కా బావలతో పాటు వెళ్ళి దగ్గరుండి బస్ ఎక్కించరా. సరేనన్నా. మామయ్య మేమేమైనా చిన్నపిల్లలమా? మా కంటికి మీరెప్పుడు చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు మనవడా. బయలుదేరండి. అక్క నీ గిఫ్ట్ అక్క. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం శైలు. వస్తాం మామయ్య. బామ్మా వస్తాం. శైలు సార్ శైలు పద, నేను వెళ్ళి బామ్మ రెడీ అయిందో లేదో చూసొస్తాను. సరే. ఏం చేస్తున్నారరా? నువ్వేంటి బామ్మ ఇంకా రెడీ కాలేదా? డాక్టర్ అపాయింట్మెంట్కి టైం అవుతుంది. అంత అవసరం లేదురా కన్నయ్య, మీరిద్దరూ వెళ్ళి చెకప్ చేయించుకుని వచ్చేసేయండి. మీరు రాకుండా ఎలా బామ్మ? జనరల్ చెకప్పే శైలు, టెన్షన్ ఏమీ అవసరం లేదు. ఇదిగో లోపల పెండం కండిషన్ ఎలా ఉందో, నువ్వేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. సరేనమ్మా శైలు, నేను వెళ్ళొస్తాం. అలాగే కన్నయ్య. డాక్టర్తో అన్ని విషయాలు వివరంగా మాట్లాడు. సరేనా? సరేనమ్మా. శైలు పద. వెళ్ళొస్తాం బామ్మ. జాగ్రత్తగా వెళ్ళిరండి. పద. గుడ్ మార్నింగ్ బాలుగారు. గుడ్ మార్నింగ్. తీసుకోండి. మీరేంటి ఇక్కడ? కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. మీరు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిసింది, అందుకే మనస్ఫూర్తిగా విష్ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. మీకెలా తెలుసు? ఒకప్పుడు మీ చెడు కోరి ఫాలో చేస్తుండేవాణ్ణి, ఇప్పుడు మీ మంచి కోరుతున్నాను. మరి ఇప్పుడు మీకు జరిగే మంచి తెలుసుకోలేనా? ఎనీవే థ్యాంక్స్. నన్ను మీరు నమ్మరని తెలుసు, యాక్సెప్ట్ చేయరని తెలుసు, అందుకే మీ పర్మిషన్ లేకుండా నేను ఒక పని చేశాను. ఏంటది? మీరు పోస్ట్ చేసిన ఆర్మీ మెసేజ్కి విజువల్స్ యాడ్ చేసి యునిక్యూ మీడియా వర్క్స్ తరపున ప్రమోట్ చేశాను. అంటే సీరియస్లీ ఇన్ని వ్యూస్ దానివల్లే వచ్చాయా? ఆఫ్ కోర్స్ మేడం, ఇదంతా మీకేదో ఫేవర్ చేసేసి గొప్పవాడిని అయిపోదామని కాదు. నా మనసులో ఉన్న గిల్ట్ పోగొట్టుకుని నాలోనూ మంచితనం ఉందని చెప్పుకోవడానికి అంతే. ఎనివే ఈ వల్ల నిజంగా ఒక దేశభక్తుడి ఆశయం నెరవేరింది. రియల్లీ థ్యాంక్స్ ఫర్ దట్. మై ప్లెజర్. సారీ మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు, నేను అడుదగిలినట్టున్నాను. ప్లీజ్ క్యారీ ఆన్. యా హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకోసారి తీరిగ్గా కలుద్దాం. షూర్ అండి. టేక్ కేర్ శైలు గారు. థ్యాంక్ యూ అండి. శైలు లెట్స్ మూవ్.
శైలు పడుకోమ్మా. సారీ శైలు, నువ్వు అభాషం చేయించుకోవాలి, లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం. ఏం డాక్టర్ మీరు అనేది? అవును బాలు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 3 నెలల్లోపు ఆరోగ్యం బాగోలేకపోయినా, ఎక్కువ స్ట్రెస్కి గురైనా, ఏదైనా టెన్షన్ ఫీల్ అయినా ఆ గర్భం నిలబడదు. ఇప్పుడు శైలు విషయంలో జరిగింది కూడా అదే. తన కడుపులో ఉన్న గర్భం నిలబడదు. బాలు, వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే శైలు ప్రాణాలకే ప్రమాదం. సహనం చాలా తక్కువ శైలు. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఊరికే బయటపడిపోతాయి. ఆ దేవుడికి తొందర ఎక్కువ. అన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఒక్కసారిగా దూరం చేయాలని చూస్తాడు. కాలం కూడా కొన్నిసార్లు ఆగిపోతే బాగుండనిపిస్తుంది. కాలం ఎవరి కోసం ఆగదు. మనం కూడా ఒకే చోట ఆగిపోకూడదు శైలు. అయినా డాక్టర్ మనకి పిల్లలు పుట్టరు అని చెప్పలేదే. కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. ప్రేమకి స్వార్థం ఎక్కువ. దూరం అవుతుందని తెలిస్తే తట్టుకోలేదు. కానీ ఆ దూరం ఎన్నో రోజులు ఉండదు కదా. తొందరలోనే మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది. జరిగిందే మనసులో పెట్టుకోకు శైలు. హ్యాపీగా ఉండు. పద శైలు. నానా, ఓ స్కూల్ దొరికింది నానా. అవునా? చూడు నానా, 1 ఇయర్ పిల్లల నుంచి అడ్మిషన్స్ అంట. స్పెషల్ కేర్ టేకర్స్ని పెట్టి స్కూల్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఎవ్రీ 1 అవర్కి మిల్క్, స్నాక్స్, ఆడుకోవడానికి స్పెషల్ కిట్స్, టాయ్స్, నిద్రొస్తే పడుకోవడానికి ఏసీ రూమ్స్. ఏడ్చినట్టే ఉంది. చదువు తప్ప అన్నీ ఉన్నాయి నువ్వు చెప్పిన దాంట్లో. బాగా చెప్పావు పిన్ని. దీనికే ఇలా అయిపోతే ఎలా? అడ్మిషన్ ఫీజులు చెప్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎంతరా? 20 లక్షలు. వాడు పిల్లలకి పాఠాలు చెప్తున్నాడా, ఇంకో స్కూల్కి పునాదులు లేపుతున్నాడా? రోజులు మారేపిని. మారింది రోజులు కాదురా, మనిషి ఆలోచనలు. వదినా, ఏమైందరాబాలు, ఆఫీసులో మళ్ళీ ఏమైనా గొడవ? లేదు నాన్నా. హాస్పిటల్కి వెళ్ళారా? అక్కడి నుంచి వస్తున్నాం. ఏం జరిగిందన్నయ్య, డాక్టర్ ఏమన్నారు?
సారీ శైలు, నువ్వు అబార్షన్ చేయించుకోవాలి, లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం. నిద్రపోతున్నావా? ఇవాళ నానమ్మ ఏమందో విన్నావా? మేం చేసేదంతా నీకే అంట. నువ్వు మా కడుపులో పుట్టడం నీ అదృష్టం అంట. అది నిజం కాదమ్మా. నువ్వు మళ్ళీ నా కోసం పుట్టడం నా అదృష్టం. అమ్మా, స్మాల్ రిక్వెస్ట్. నీకు పొట్టలో ఇబ్బందిగానే ఉంటుంది నాకు తెలుసు, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకో. జరిగిందంతా అల్లుడు గారు చెప్పారమ్మా. పక్క నుండి ధైర్యం చెప్పాల్సిన నేను ఇలా ఫోన్లో మాట్లాడాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉందమ్మా. నాకే ఎందుకు ఇలా జరిగిందమ్మా? ఇప్పుడు ఏం జరిగిందని, ఇవాళ కాకపోతే రేపు జరిగిందాన్నే తలుచుకుంటూ నీలో నువ్వే బాధపడుతూ కూర్చుంటే నేను ఇలా చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడతారమ్మా. నా బాధ కూడా అదేనమ్మా. మా అమ్మ పుడుతుందని బాలు వరుణ్ అందరూ చాలా సంతోషపడ్డారు, కానీ ఆ సంతోషం కొద్ది రోజులు కూడా లేదమ్మా. నా కారణంగా దూరం అయిపోతున్నందుకు చాలా బాధగా ఉందమ్మా. నువ్వు అనుకునే దూరం శాశ్వతం కాదమ్మా. మళ్ళీ వాళ్ళు కోరుకున్న సంతోషం వాళ్లకు తిరిగి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది. మన సంతోషమే మన అనుకున్న వాళ్ళకి సంతోషం అని తెలిసినప్పుడు దాన్ని మన కారణంగా దూరం చేయకూడదు. నువ్వు ఎప్పటిలాగే నవ్వుతూ అందరితో సరదాగా ఉండాలి. నాకు మాత్రమే సంతోషం దూరం అయితే ఆ బాధను కూడా నేను సంతోషంగా భరిస్తానమ్మా. కానీ ఇంతమంది బాధకు కారణమయ్యా నన్న బాధ నన్ను మర్చిపోనివ్వట్లేదు. కొన్ని జ్ఞాపకాలు సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని జ్ఞాపకాలు బాధనిస్తాయి. బాధను మాత్రమే గుర్తుంచుకుంటూ బతికితే ఎప్పటికీ సంతోషానికి దగ్గరవ్వలేం. ఇక్కడ సంతోషమన్నా బాధన్నా నువ్వు మాత్రమే కాదమ్మా, నీ కుటుంబం కూడా. మర్చిపోవాలన్న ఆరాటం తప్ప మర్చిపోయేంత ధైర్యం రావడం లేదమ్మా. జీవితం అంటే అంతేనమ్మా. మనకు నచ్చింది మనసులో ఉంటుంది, నచ్చనిది బతుకులో ఉంటుంది. దేన్నైనా తట్టుకునేంత ధైర్యం కూడా మనలోనే ఉంటుంది. ఆ అవసరం నీకిప్పుడు వచ్చింది. నీ బాధ భరించలేదే అయినా బ్రతుకులోంచి పంపించే అమ్మా. గుండెల్లో దాచుకోవాలని చూస్తే కళ్ళల్లో తెలిసిపోతుంది. అది నేను ప్రేమించే వాళ్ళకి ఇంకా ఇంకా బాధను మిగులుస్తుంది. ఉంటానమ్మా, జాగ్రత్త. ఉంటాను. బాలు బాలు, లే, లేట్ అవుతుంది. మామయ్య మామయ్య, ఏమైంది మామయ్య? అలా పడుకున్నారు, కాఫీ తీసుకోండి. వద్దమ్మా. పర్వాలేదు బాలు, ఈ టైంలో నువ్వు కూడా శైలు పక్కన ఉండటం మంచిది. వర్క్ గురించి నువ్వేం టెన్షన్ పడకు, రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. రెడీనా బాలు? ఎక్కడికి శైలు? ఎక్కడికి ఏంటి, ఆఫీస్కి.
నువ్వు రెస్ట్ తీసుకో శైలు, నేను వెళ్తాను కదా. అవునమ్మా, అబ్బాయి వెళ్తాడులే, నువ్వు విశ్రాంతి తీసుకో. ఇప్పుడు నాకేమైందని బామ్మ, నేను హ్యాపీగానే ఉన్నాను కదా, నేను వర్క్ కూడా చేయగలను. బాలు, ఇవన్నీ కాదు, టైం అవుతుంది పద, ఆఫీస్కి వెళ్దాం. ఎంత వర్క్ పెండింగ్ ఉందో తెలుసా? శైలు పద. చిన్నప్పుడు తాతయ్య నాకు ఈత నేర్పుతానని చెరువులో దించాడు. ఈత అయిపోయాక బయటకు వద్దామంటే చుట్టూ అమ్మాయిలు, నాకేమో ఒంటి మీద నిక్కరు తప్ప బట్టలు లేవు, నేను ససేమీరా బయటికి రానన్నాను. అప్పుడు తాతయ్య ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు?